హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్ర చారిని. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి ఒక అంశం తెలుసుకుందాం. అదేంటంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది చూడండి. దేశంలో మొట్టమొదటిసారిగా విద్యా టౌన్షిప్ను ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? మరి దీనికి ఆన్సర్ ఏంటి? ఉత్తరప్రదేశ్. మరి దీనికి సంబంధించిన వివరణ చూద్దాం. అదేంటంటే రాష్ట్రంలో విద్యా టౌన్షిప్ను ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించింది. ఒక ప్రవేశం బహుళ నిష్క్రమణ, బాగా గుర్తుపెట్టుకో, ఒక ప్రవేశం బహుళ నిష్క్రమణ అనేటువంటి విధానాన్ని ఇక్కడ అమలు చేయనున్నారు. మరి అంతేకాకుండా యువతకు అత్యంత నాణ్యతతో కూడినటువంటి విద్యను కూడా అందిస్తారు. అలాగే విద్యలో అలాగే ఉద్యోగ నైపుణ్యాలను పెంచేలా ఈ యొక్క విద్య అనేది ఉంటుంది. మరి వసతి సదుపాయం కూడా ఇక్కడే ఉంటుంది. అధ్యాపకులు ఉపాధ్యాయులు కూడా అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.